నమస్తే తాత, ఏం పేరే? ఎల్లేశ. ఎవరే? ఐదు మంది వస్తుందా మీకు? వస్తుంది. ఎన్ని ఎకరాలు ఉంటాయి మీకు? నాకు ఉన్నారు ఓ 10 ఎకరాలకు వచ్చింది రైతు బాలు. చిన్న పాప 5 ఎకరాల నుండి వచ్చింది. అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ బాలేదీసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అంటారు, మరి నిజమేనా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమిచ్చింది? ఆ మందు బాసాలకు లైనే కడితే మీ ఆడి పోతే చెప్పు లైన్ పెట్టుకుంటూ మీ అంగి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మందు బాసాలు పోతే పెద్దవిలు వారంగా పోయి కూర్చుంటే రాత్రికి వచ్చే వరకు ఒకటి ఒక బస్త వస్తూ లేకపోతే లేదు ఆడ చెప్పు పెట్టుకోవని అంగి పెట్టుకోవని తువ్వాలి పెట్టుకుంటే వచ్చేవానికి వచ్చారు రాని రాలే అప్పుడు మా నాయంలో. ఇప్పుడన్నా ఆయన ఊరే బస్సాలు దొరుకుతున్నాయి గడి వెనక ముందు. అంటే అప్పటికిప్పటికి తేడా ఉంది? తేడా ఉన్నది, తేడా లేనని కాదు. టీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా తేడా ఉంది. ఏం చేసింది తప్ప కేసీఆర్ చేసింది ఏం లేదు అంటారు. ఎవరు? కాంగ్రెస్ చేసింది ఏమున్నది? కాంగ్రెస్ ఏం చేసింది చెప్పు. ఇల్లు ఇచ్చిన వానికి కొంతమందికి ఇచ్చే కొంతమందికి ఇయ్యకండి పోయిన. అప్పుడు చిన్న డబ్బా రూమ్ అని ఇచ్చే వాళ్ళే పైసలు ఇచ్చి వాళ్ళే దెంగిపోయి వాని మీద సంతకం పెట్టుకోండి కాంగ్రెస్ హయాంలో. అవునాయా? ఇప్పుడు మనస వేసుకున్నంతే ఇల్లు ఇచ్చే, ఇల్లు ఇస్తే ఎవరో సంతకం పెట్టుకునే పోషవ ఇల్లు కట్టు పోషవ వచ్చి ఆ సంతకం పెట్టే అవి పైసలు దబ్బిపోయారు వాళ్ళ దాని వాళ్ళే. రైతులకు చేసినాం కాబట్టి మరి రైతు ప్రభుత్వం అన్నారు ఆ రోజు. ఇప్పుడు కేసీఆర్ రైతులకు చేసింది ఏం లేదని మాట్లాడారు. మరి కేసీఆర్ నిజంగా రైతులకు ఏం పని చేయలేదా? రైతులకు ఏం ఆశిస్తాడు? ఎందుకు చెప్తాడా? రైతు బంధు ఇస్తాడు, రైతు భీమి ఇస్తాడు, మందు బాసాలు బరాబర్ దొరుకుతున్నాయి అన్ని. ఇవి అయితే మందు అయితే బరాబర్ దొరుకుతున్నాయి. ఇతడు కరెంటు కూడా మంచిగా వస్తుంది మాకు. కాదు అప్పుడు తెలంగాణకు పోయి కరెంటు కాడ బాయి కాడ కూర్చుంది ఎప్పుడు వస్తారు ఆడికే సద్దులు వచ్చేది తెలంగాణ కాంగ్రెస్ హయాంలో. ఇన్నావా? పొద్దుగాల పొద్దుకు పోయి కూర్చుంటే మళ్ళీ పొద్దుగా రాక అన్నీ కూర్చుంటాము. ఏవో గంట రెండు గంటలు వచ్చేది పుట్టుకుని వచ్చేది పట్టుకుని పోయేది. ఇప్పుడు 3 గంటల కరెంట్, కరెంట్ అంటే 3 గంటల కరెంట్ సరిపోతుంది రైతులకు? అంతగానం కరెంట్ అవసరం. ఇప్పుడు నాది నేను ఎకరం 3 గంటలు పడతాడే చెప్పు ఈ పొలంలో 3 గంటలు. మరి కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే 3 గంటల కరెంట్ సరిపోతుంది రైతులకు, ఇంతగానం ఎందుకు అంటుండు? అయ్యో రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ ని కింద మొత్తం గంగల గంగల నూకడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇన్నావా? రేవంత్ రెడ్డి వచ్చిండే కాంగ్రెస్ ని మొత్తం గంగల నూకడానికి వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చిన సరి కాంగ్రెస్ లో అన్ని కుమ్ములాటాలి. ఎవరు చక్కగున్నాడు కాంగ్రెస్ లా చెప్పు. వాళ్ళదాన్ని వాళ్ళకే భేదాలే. మరి పక్కగా తెలంగాణలో రైతులందరూ మాకే ఓట్లు ఇస్తారు, మేము ఆల్రెడీ సీఎం అయితే. మూఢనమ్మకం, గుడ్డి నమ్మకం అది వెయ్యరు 100%. ఇన్నావా? రేవంత్ రెడ్డి ఉన్న నొద్దులు పీసీసీ పదవుకున్నాడు కాంగ్రెస్ హైదరాబాద్ రాదు మన తెలంగాణ డిస్ట్రిక్ట్ లా. ఇది 100% కరెక్ట్. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎట్లుంది? బీజేపీ గవర్నమెంట్ బీజేపీ కూడా గట్టగట్ట ఉన్నది. చెప్పేదోటి చేసేదోటి వాళ్ళు కోచి రైల్వే కోచింగ్ ఫ్యాక్టరీ ఇచ్చిందా మనకు? ఇచ్చినారే? అదే కిషన్ రెడ్డి టీవీ న్యూస్లో మాట్లాడిండు ఇచ్చిండా మనకు చెప్పు. మరి ఇదే మనకు వచ్చే ఫ్యాక్టరీస్ పోయి గుజరాత్లో వారేసిండు. మరి ఎన్ని ఫ్యాక్టరీలు ఇచ్చిండు చెప్పమను. ఇంటికో ఇల్లు ఇస్తాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, 15 లక్షలు ఖాతాలు ఇస్తామన్నాడు వేసిండా ఒక్కళ్ళకన్నా చెప్పు బీజేపీ నాయకులు. మరి ఇప్పుడు కేసీఆర్ పాలన ఇస్తాండయా 6 నెలలకు ఒక్కసారి దళిత బంధు అందరికి ఇస్తాడు. నిన్న ప్రతి ఒక్కరికి ఎగరం ఉన్నోనికి, గుంటున్నోనికి, అరగుంటున్నోనికి అందరికి ఇస్తాడు చెప్పు. మరి ఇప్పుడు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిండు. ఇచ్చడం కొంత ప్రతి ఒక్క ఊర్లో వచ్చారు రాని వాళ్ళకి లేదు. ఊరన్నా కాడ 10 మందికో 15 మందికో 20 మందికో వచ్చిన ఇండ్లు. మరి తెలంగాణ బొందలగడ్డ చేసినట్టే ఎవడు కాంగ్రెస్ దూపు వాళ్ళ మాటలు విన్నావా? ఇప్పుడు ఏమంటారంటే కాంగ్రెస్ సంబంధించి ఖమ్మం లీడర్ ఉంటారు ఒక ఆయన, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ గెలిపినప్పుడు అసాధ్యం అను ప్రజలు మా సైడ్ ఉన్నారంటారు. ఇప్పుడు నా సక్క నేను చెప్పిన నీ సక్క చెప్పుకుంటావు వేసేటప్పుడు జనాలకి ఏమైనా ఒక్క గొర్రె బాధంటే అన్ని గొర్రెలు అజ్ఞాతం ఉంటాయి. ఏ వాళ్ళకేషన్ తెలుసుకుంటే అట్టే పోతాయి ఇన్నా ఓట్లు. అదైతే 100% కరెక్ట్. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంటే బాగుందని అంటావు? అంటావు ఖచ్చితంగా ఫామ్ అవుతాడు.